జిల్లెళ్ల మూడి అమ్మ జన్మదిన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని భక్తితో సమర్పిస్తున్న వారు కుమ్మమూరు నరసింహమూర్తి గారు. జిల్లెళ్ల మూడి రండి, అమ్మను చూడండి, తరించండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అద్భుతమూర్తి అమ్మ అందరినీ కన్నబిడ్డలుగా ఆదరించిన ఆధ్యాత్మిక స్ఫూర్తి అమ్మ. ధర్మమేదో మర్మమేదో ఎరుకపరిచిన తత్వవేత్త. విషయ వాంఛలు విడువలేనని విశదపరిచిన విశ్వజనని. ఆ అమ్మ పలుకులు అమృతం, ఆ తల్లి దీవెనలు అమోఘం, ఆ అమ్మ తలపులు అద్భుతం. ఆంధ్రప్రదేశ్లో యాచకులు కనిపించని గ్రామం ఏదైనా ఉంటే వాటిలో జిల్లెళ్లమూడి ఒకటి. అన్నపూర్ణాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నిరతాన్నదానం జరగటమే. సమయానితో పని లేకుండా అర్ధరాత్రుల్లో దర్శించటానికి సుదూర తీరాల నుంచి వచ్చే భక్తులకు అప్పుడే వండివార్చి వడ్డించే సంప్రదాయం ఈ అన్నపూర్ణాలయంలో కనిపిస్తుంది. అమ్మ సర్వమయీ సర్వంతర్యామి అంటే ఏమిటంటే, ఎక్కడో మీ ఇంట్లో ఏదో అయిందనుకోండి, ఒక ఇన్సిడెంట్ అమ్మ దగ్గరికి వెళ్ళారనుకోండి, అమ్మ దగ్గర తక్కువని ఆవిడ మాటల్లో అదేదో అయినట్టుగా చెప్తూ ఉంటుంది. నాన్న అది అయింది కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏ మాట మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నాన్న అని పిలుస్తూ మాడుతుంది. ఆ ప్రేమ మాటకే మనకున్నవన్నీ కూడా ఆవిడకి ఆవిడ దగ్గరికి వెళ్తే మనం మన మనసులో ఏముందో ఆవిడ తెలిసిపోతుంది. మనం ఏం కష్టాల్లో ఉన్నామో తెలుస్తుంది. నోట్లో అన్నం పెట్టి పంపిస్తుంది తప్ప మనకు వస్తే ఇక్కడికి వస్తే కష్టాలు తీరిపోతూ ఉంటాయి. ఆ విధంగా అమ్మ మహిమలు ఒకటి కాదు, రకరకాల మహిమలు. అన్ని రకాల కుల మతం అంటూ ఏమి లేదు. అన్ని రకాల వాళ్ళు మతాల వాళ్ళు వస్తూ ఉండేవారు. క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, అమ్మనామము జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి అని రచించిన ఆయన కూడా, అమ్మ జీవిత చరిత్ర రచించిన ఆయన కూడా ఒక ముస్లిం అన్నమాట. సో ఈ విధంగా అక్కడ రకరకాలుగా మనకి ఎన్నో ఎన్నో వేల మంది ఎన్నో దేశాల నుంచి అందరూ వస్తూ ఉండేవారు. అమ్మను భక్తులు ఓ సందర్భంలో నీ కోరిక ఏమిటమ్మా అని అడిగారు. దానికి అమ్మ, లక్ష మంది ఒకే పంక్తిలో భోజనం చేస్తుంటే చూడాలని ఉంది నాన్న అని చెప్పారు. ఈ మనుషులు రకరకాల మనస్తత్వాలు, ఈ గుళ్ళు గుడిసెలు, ఈ చెట్లు కొమ్మలు కాయలు, ఈ తీగలు పువ్వులు పరిమళాలు, ఈ పశువులు పక్షులు అన్నీ అదేగా నాన్న. ఈ కనిపించేదంతా పరబ్రహ్మస్వరూపమే. దీన్ని సమిష్టిగా చెప్పుకుంటే పరబ్రహ్మము అన్నాం, వ్యక్తిగా చెప్పుకుంటున్నప్పుడు వేరు వేరైన పేర్లు ఇచ్చుకుంటున్నాము అంతే నాన్న. నా దృష్టిలో ఈ సృష్టిని భగవంతుడు చేయడం కాదు నాన్న, ఈ సృష్టియే భగవంతుడు. కనుకనే ఈ సృష్టిలో దేనిని చూసినా నాకు ఒకటిగానే ఉంటుంది.
చిన్నదంతా సాక్షాత్తు దైవం కాబట్టి దేనిని చూసినా దేనిని తాకినా దేనిని విన్నా దేనిని ఆలోచించినా ఎంత ఆనందంగా ఉంటుంది. ఆనందం అంటే అన్నీ అదేనని గుర్తించడమేగా. అద్వైతం అన్నా అది, ఏకాగ్రత అన్నా అది, సమాధి అన్నా అది, అనుభవం ఉన్నా అది. ఎంత వెతికినా ఇంతవరకు అది కానిది నాకు కనిపించలేదు నాన్న. అమ్మ సంకల్పం అంటే అది దైవ సంకల్పమే. దానికి తగినట్టుగానే 1983లో అమ్మ వజ్రోత్సవాలలో భాగంగా లక్ష మంది బిడ్డలు ఒకే పంక్తిలో ఆకలి తీర్చుకున్నారు. ఆలయమును వదిలే అన్నపూర్ణ కదిలే అమర ప్రేమ నదులే ఆ తల్లి కనుల మెదిలే స్వపర భేద మెరుగని సహజీవనమే మెరుగని చాటి వేసి జనని పూల బాట వేసినవని ఉదయమిదే మాతృ శ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే శుభోదయం శుభామయం మాతృ శ్రీ కన్న మహోదయమిదే. అమ్మను స్వయంగా ఎందరో పండితులు వేదాంతులు కలిసి మాట్లాడారు. ఓసారి గొప్ప జ్యోతిష్యుడు అమ్మకు తారసపడ్డాడు. అమ్మను ఏమైనా ప్రశ్న వేయమని అడిగాడు. అప్పుడు అమ్మ, ఈ లోకంలోని నా బిడ్డలంతా పస్తు లేకుండా పడుకునే రోజు ఎప్పుడొస్తుంది అని ప్రశ్నించింది. దొంగతనానికని వచ్చిన ఓ వ్యక్తి దొరికినప్పుడు స్వయంగా అన్నం తినిపించింది. తల్లికి తప్పే కనపడదని చెప్పింది అమ్మ. తస్కరించటానికి వచ్చిన వాడిని కూడా సత్కరించటమే సంస్కారమని నిరూపించింది. రాజేశ్వరాఖ్య సుమనోగేహిని పరమ యోగేశ్వరాత్మనిలయ యాగేశ్వరాదిసురపూగేడిత భుజగ భోగేన మండిత గణ రాగే స్థితాప్యచల యోగే రతా శమను యోగేన లాలిత జన రాగేవమే వదన భాగే పదాంబుజ పరాగేన యచ్చతు గిరం. సామాన్య జీవన పయనంలో అమ్మ ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. తన బిడ్డ హైమవతిని చిన్న వయసులో భౌతికంగా దూరం చేసుకున్నారు. హైమకు నేనే దైవత్వాన్ని ప్రసాదించాను అని అమ్మ ప్రకటించింది. ఇప్పటికీ జిల్లేళ్లమూడిలో హైమాలయానికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. అమ్మ ఆలయం కన్నా ముందే హైమాలయం నిర్మితం కావడం ఇక్కడ కనిపించే మరో విశేషం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో భక్తులకు మహిమలను చాటిన మహనీయ మూర్తి అమ్మ. 1985 జూన్ 12 భౌతికంగా అందరికీ దూరమయ్యారు. ఆమె సంకల్పించిన సేవా కార్యక్రమాలు మాత్రం ఆమె బిడ్డలుగా భావించే భక్తులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంతకాలం అమ్మలో ప్రపంచాన్ని చూసిన భక్తులు ఇప్పుడు ప్రపంచంలో అమ్మను చూస్తూ విశ్వజనని పరిషత్ని నిర్వహిస్తున్నారు. అమ్మ తత్వాన్ని కూడా లోకానికి ప్రచారం చేస్తున్నారు. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో, ఇదే అమ్మ ముఖ్యంగా అందరికీ ఇచ్చిన సందేశం. మనం తృప్తి చెందిన తరువాతైనా దానగుణాన్ని కలిగి ఉండాలన్నదే భావం. అమ్మ దృష్టిలో వైరాగ్యమంటే కోరికలు లేకపోవటమే. లింగభేదం రూపభేదం స్పర్శభేదం లేనివాడే సన్యాసి అని వచించింది. కాషాయం ధరించాలన్న కోరిక కూడా లేనివాడే నిజమైన సన్యాసి అంటుంది అమ్మ.
జిల్లేళ్ల మూడిని ఒక్కసారైనా చూసిన వారు, అమ్మ దర్శనం చేసుకున్న వారు జీవితాన్ని గతం కన్నా గొప్పగా ఆస్వాదించగలరు, ఆనందించగలరు. అమ్మ ఓ సందర్భంలో చెప్పారు, ఎక్కడా చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది, ఇక్కడ చెల్లిన రూపాయి ఎక్కడైనా చెల్లుతుంది అని. రాయిని అహల్యగా మార్చిన రామునిలా, అమ్మ నడయాడిన ఈ నేల ఎన్నో బండబారిన జీవితాలను అహల్యలా పవిత్రం చేసిందన్నది నిజం. మమతలు తుంచుకుంటే భక్తి కాదు, మమతలు పెంచుకోవడమే నిజమైన ప్రేమ అనేది అమ్మతత్వం. కనిపించే మనుషుల్లో దైవాన్ని చూడలేని వారు కదల్లేని శిలల్లోనూ చూడలేరు అని నినదించారు. అందరికీ సద్గతే అన్నారు. బ్రహ్మ నిత్యమైనదని వేదం చెప్పింది, బ్రహ్మ కానిది ఏదీ లేదని అమ్మ అంటుంది. మార్పు చెందటం కూడా బ్రహ్మమే కదా అంటుంది. సత్యమైన దాన్ని ఆచరిస్తే నిత్యమైనదేదో తెలుస్తుంది అన్నారు. జై జయశంకర టీవీ సమర్పించిన ప్రత్యేక కార్యక్రమాన్ని మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జయశంకర. జిల్లెళ్ల మూడి అమ్మ జన్మదిన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని భక్తితో సమర్పిస్తున్న వారు కుమ్మమూరు నరసింహమూర్తి గారు. జిల్లెళ్ల మూడి రండి, అమ్మను చూడండి, తరించండి.